వర్షాకాలం పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ నిరవరిక దీక్ష చేపట్టింది. జిల్లా కన్వీనర్ మైసగుల్లా బుచందర్ మాదిహ మాట్లాడుతూ జూలై 3న పరేడ్ గ్రౌండ్ లో ఎంఆర్పిఎస్ కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండిస్తూ జూలై 20వ తారీఖు నుంచి మొదలైన దీక్ష నేటికి 5వ రోజు చేరుకోవడంతో బీజేపీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు. మందాక్ష సమాధిగారి క్లిప్ లో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు 5వ రోజు నిరసన దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే దాదాపుగా కేంద్ర ప్రభుత్వం 8 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ చేశామని చెప్పేసి మోసం చేస్తూ వస్తుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, బీజేపీ ప్రభుత్వం ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే దాదాపుగా మరి మొన్న జరిగినటువంటి పేరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలపై దాడిని కూడా ఖండిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం మాదిగలకు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అలాగే మాదిగల ఉగ్రతకు గురి కాకుండా ఉండాలంటే వెంటనే ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వెంటనే కేంద్ర ప్రభుత్వం మరి బిల్లు పెట్టి గౌరవనీయులు మందాక్షణ మాది గారి ఆధ్వర్యంలో మరి వర్గీకరణ చేస్తేనే మాదిగ ఉక్కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అలాగే విద్యారంగంలో రాజకీయ రంగంలో ప్రతి రంగంలో కూడా న్యాయం జరగాలంటే మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్ జరిగితేనే న్యాయం జరుగుతుందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపు 25 సంవత్సరాల పాటు జరుగుతున్నటువంటి ఉద్యమం ఇది. ఈ ఉద్యమానికి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లో మేము మీకు ఖచ్చితంగా చేసి పెడతామని ప్రగల్భాలు పలికినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు 8 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఎట్లాంటి చీమ పుట్టినట్టు కూడా వివరించకుండా ఉన్నది మాదిగల విషయంలో. అయితే ఈ సందర్భంగా మేము చేసే హెచ్చరిక ఏంటంటే నిన్నటికి నిన్న ఉపరాష్ట్రపతిని అన్ని పార్టీలకు అనుకూలంగా ఒక్కదాని మీద తీసుకొచ్చేసి మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీరు అంత్యోదయ అన్న సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నట్లయితే ఖచ్చితంగా మా డిమాండ్ని మీరు నెరవేర్చాలని ఈ ప్రస్తుత పార్లమెంట్ సెషన్లోనే మీరు చేయాలని చెప్పి కోరుతూ ఒకవేళ కనుక మీరు ఇంకా ఇలాగే చేస్తే కనుక ఖచ్చితంగా మా మందకి సమాజ గారి నాయకత్వంలో మేమేం చేయాలని చేస్తామని హెచ్చరిస్తూ జేపీ